ఇసుక కొరత నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ సిపిఐ నేతలు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే సాయి కల్పన, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధికా మల్లికార్జున, అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, సిపిఐ నేత అందె నాసరయ్య పలువురు పాల్గొన్నారు. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఆర్టీ ఆఫీస్ నుండి ధర్నా, ఎంఆర్ ఆఫీస్ నుండి ధర్నా, కలెక్టర్ ముందు ధర్నా. దీని ఇసుక సప్లై చేసి భవన నిర్మాణాన్ని మళ్ళీ పునఃప్రారంభించకపోతే మనం అపాస్పాదితామనేటువంటి విధంగా ఎందుకు ఆలోచించలేదు అర్థమైన పరిస్థితి. ఈరోజు అనేక లక్షల మంది ఈరోజు ఆ నిర్మాణం పనిచేసిన కార్మికులందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు. మరణం అందువల్ల వెంటనే వారి ఇసుక సప్లై చేసి దాని యొక్క ఎవరైతే ఈ నిర్మాణ పనులు ఆగం లేక అయిపోయిన వాళ్ళందరూ కూడా పనులు కల్పించాలని చెప్పేసి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిపతిగా ఏకృష్ణిగా పౌరుల కాసంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నాం. దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవాలి. స్టార్ట్ చేద్దాం. సీనియర్ నాయకులు కలిసిన వీరబ్రహ్మం గారు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అదేవిధంగా కందులు నారాయణ రెడ్డి గారిని పోరాట సమితిలో ఒక మెంబర్గా చేశారు. ఆయనకి పోరాటాలు చేయడం చాలానే సులువుగా చేస్తుంటాడు, అందుకని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అది పదవి ఇచ్చినందుకు పోరాటం చేయడంలో ధీరుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ తమ్ముడికి ఆ పదవి ఇచ్చినందుకు తప్పనిసరిగా ఆయనకి అండగా ఉండి మన డివిజన్ తరఫున పోరాటం చేయాలని చెప్పి మన తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించి మీకు చెప్పుకుంటున్నాను. గత 5 నెలల నుంచి చూస్తున్నాం, ఒక్కసారి చూస్తామని చెప్పి ఓట్లన్నీ వేసి భారీ మెజారిటీతో అధిక సంఖ్య ఇస్తూ ఎమ్మెల్యేలని ఏ విధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిందో మనమందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఎక్కడికన్నా వెళ్తే అమ్మ ఎందుకు గిద్దలూరులో 81,000 వచ్చాయన్నారు, కొంచెం బాగా అనిపిస్తుంది. ఏం చేసాం మనం, అంతా తప్పు చేసామేమని. కానీ ఇప్పుడు ఆ వేసిన వాళ్ళే బాధపడుతున్నారు ఎందుకు వేసామా అని చెప్పి. ఇసుక కావాలి, ఇసుక మాఫియా మానాలని చెప్పి అన్నారు. ఒక ఇసుకే కాదు, ఇసుక అనుకుంటేనే భవన కార్యక్రమంతో పాటు ఇప్పుడు లారీలు అవుతేనేమి ట్రాక్టర్ ఓనర్లు, వాళ్ళ డ్రైవర్లు, దాని తరఫున ఉన్న ఉపాధి కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా గట్టిగా చెప్పగలిగితే కదా వాళ్ళ నోరు నొక్కే విధంగా ఏ విధంగా చూస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూస్తే ఏబిఎన్ ఛానల్ తర్వాత TV5 కూడా ఏ విధంగా నిషేధించడం కూడా జరిగింది. ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. అట్లా జరిగిందంటే ఎందుకు జరిగింది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ భవన కార్యక్రమంలో వాళ్ళు ఎవరైతే ఎవరో ఒక తమ్ముడిని అడిగా ఊరికి అసలు ఏం జరుగుతుంది అని. అబ్బాయి కూడా ఆన్లైన్ తక్కాల్లో అయినా కూడా టికెట్ దొరుకుతుంది కానీ నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రాబోయే కాలంలో గాలి పీల్చుకోవాలన్నా కూడా పర్మిషన్ మేము పీల్చుకోవచ్చా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పీల్చుకుంటే పరిస్థితి ఏర్పడుతుందేమని నిజంగా చాలా భయంగా ఉంది. అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో అందరికి కూడా తెలుసు. ప్రత్యేకించి గిద్దలూరులో ఆలోచిస్తే చెప్పాలంటే భయం. బయట చెప్తే మీ టీడీపీని అని చెప్పి ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు అందుకే ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరిని అడిగాను, మా ఇంట్లోనే పనిచేసే తాపి మేస్త్రి అంటే వస్తావా అంటే అమ్మ నేను రానమ్మా నాకు భయం, ఏదన్నా ఉంటే బయట కనిపిస్తే మళ్ళీ ఏమైనా చెప్తారు అని చెప్పి. అట్లా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ఇంకా చాలా విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా కూడా గాంధీ గారు చెప్పారు, ఒక చెంప కొట్టే ఇంకో చెంప చూపించండి. ఇప్పుడు ఒక చెంప కొట్టే చూపినక్కర్లే, మొత్తం ఒళ్ళు ఊనం చేసి పడే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తరఫున, గెలిచిన ఎమ్మెల్యేల తరఫున మనుషులు కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నో కాళ్ళకు సాగదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగినప్పుడు అప్పుడు ఏదో జరిగింది అన్యాయం అందుకే ఇప్పుడు మేము ఏదో 3 నెలల్లో చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం కూడా ఎంత మటుకు సబబు అని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దీక్షకి
సందర్భంగా వెలుగొత్తి చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ భవన కార్మికుల్లో అయితే ఎవరైతే ఇబ్బంది కర్మంలో ఉన్నారో మేమున్నామని చెప్పేదానికి కూడా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి అభయహస్తం ఇస్తూ అంటే మనమున్నామని చెప్పి మేము ఎప్పటికీ ఉంటాము, ఏదైనా కూడా ఏం చేసినా కూడా చిన్న చిన్న కూడా కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీరు ఇలా చేస్తే కన్నా వాళ్ళు ఈ మధ్య జరిగింది కాబట్టి నేను చెప్తున్నా కొన్ని సంఘటనలు ఎందుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎదురీ సంగతి చెయ్యాలా మంచి పేరు తెచ్చుకోవాలా అని పెట్టి చేసినప్పుడు అది ఎంత మటుకు సబబ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మీరు ఎంతో ఇదిగా చేయగలము చేస్తామని చెప్పి కూడా మీకు సమంజసమని ఒకసారి మీకు ఎవరు చెప్తున్నారో మీ తరఫున అక్కడ ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఏది తీసుకున్నా కూడా సారే విషయంలో చెప్పి చెప్పలేదు, నిషేధించకూడదని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే వాళ్ళు చేసేది నిన్న ఒక ఆయన అడుగుతున్నాడు ఒక భవన కార్మిక వాళ్ళు చేసే మీరు తాపా మేస్త్రి మీరు కూడా చూసింటారు ఫేస్బుక్లో కూడా వచ్చింది నాకు ఉచితంగా ఇమ్మని చెప్పి మేము ఏం చెప్పట్లేదు. కనీసం మాకు పని కల్పించండి మేము చేసుకొని మా జీవనం సాగిస్తామని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటే ఆ మాట మీరు చెప్తారు అని చెప్పి కూడా ఇప్పుడు దసరా వెళ్ళిపోయింది మళ్ళీ దీపావళి కూడా వచ్చింది. అసలు దీపావళి దీపావళిలాగా పండగలాగా కూడా ఎక్కడ కూడా కనిపించలేదంటే నిజంగా దుభాస్తంగా చూస్తే పరిస్థితి చాలా బాధాకరంగా చాలా కష్టకరంగా ఉంది. ఈ ఒక్కసారి అని చెప్పి ఇంకా అసలు మాకు వద్దు మహాప్రభు అనేంత వరకు కూడా తీసుకొచ్చారంటే వాళ్ళ చేసే ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయి అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే మన తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు పోరాటం ఇవ్వలేదు కాబట్టి ఆయన ముందు నడుస్తుంటే తప్పనిసరిగా మేమందరూ కూడా ఉండి ఎక్కడైతే రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మన నియోజకవర్గం తరఫున మన ప్రాంతంలో కొంతమంది కూడా సహాయం చేయగలిగే పరిస్థితి మనం ఉంటే బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి శాసనాల అభయ బ్రహ్మం గారికి పార్టీ తరఫున అందరూ కూడా మరొకసారి మీకు నమస్కారాలు చేసుకుంటే ప్రత్యేకంగా మార్కాపూర్కి వస్తే నాకు మా పుట్టింటికి వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్కాపూర్ అంటే దీన్ని అనుకోను నా సొంత పుట్టింటిలాగా అనుకుంటా. అయితే ముందు మంచి రోజులు తప్పనిసరిగా వస్తాయి ఇప్పుడున్న ఆలోచన కూడా అదే ఉంది. మంచి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి అందరి భావన అది కూడా నా ఆలోచన. తప్పనిసరిగా మీ అందరు కూడా ఈ అవకాశం ఇక్కడికి వచ్చినట్టు కూడా ప్రత్యేకించి అందరు కూడా చేతులకి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.